పాఠాలు మనకి నేర్పించాలని ఆశపడుతున్నారు. ఈ రోజు మనం ఖర్జూర వృక్షం కోసం మనం నేర్చుకుందాం. అసలు ఖర్జూర వృక్షం కోసం బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఇప్పుడే మనం చదువుకుందాం కీర్తనలు 92:12. లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చదివిస్తుంది? ద రైచువర్ షుడ్ బి ఫ్లోరిష్ లైక్ ద డేట్ పామ్ ట్రీ. అంటే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగ్గు వేయుదురు అంట. ఈ ఖర్జూర వృక్షం మొగ్గు కూడా ఎలాగేస్తారంటే చాలా గుబురుగా వేస్తారంట. అలాగే దీని యొక్క కొమ్మలు కూడా చాలా పెద్దగా ఉండటం వల్ల ఇది అనేక మందికి నీడగా ఉంటుంది. ఎక్కువగా దీన్ని ఎడారి ప్రాంతాల్లో పెంచుతూ ఉంటారు, అంటే గల్ఫ్ కంట్రీలో పెంచుతూ ఉంటారు. అక్కడ నీడ అనేది ఉండదు కాబట్టి చెట్లు నీడన చాలా మంది ప్రయాణికులు ఆగి కాసేపు అక్కడ అలసట తీర్చుకుని వెళ్తారంట. అందుకని చెప్పి నీతిమంతుల్ని దేవుడు ఎలా పోల్చాడంటే ఖర్జూర వృక్షం వలె పోల్చాడు. నీతిమంతులు అంటే నీతిమంతులు విజయానికి సూచన. కాబట్టి ఇక్కడ ఈ ఖర్జూర వృక్షం కూడా అనేక మందికి విజయోత్సవంగా ఉంది. కాబట్టి దేవుడు ఈ ఖర్జూర వృక్షంతో నీతిమంతులని మన పోల్చాడు. అలాగే ఈ యొక్క ఖర్జూర వృక్షం నుంచి మనం ఎటువంటి ఆత్మీయ పాఠాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అనేది మన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ఖర్జూర వృక్షం నుంచి దేవుడు కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనకి నేర్పిస్తున్నారు. ఏంటంటే మొట్టమొదటిగా ఈ యొక్క ఖర్జూర వృక్షం ఏంటంటే దీని యొక్క లక్షణం, ఇది చాలా అందమైన వృక్షం. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుందంట. పెరుగుటంలో కూడా చాలా గుబురుగా ఇది పెరుగుతుంది. దీని ఫలాలు కూడా అనేక మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది ముస్లిమ్స్ ఎక్కువగా ఈ చెట్లను పెంచుతూ ఉంటారన్నమాట. ఈ యొక్క ఫలాలు కూడా వీళ్ళు ఉదయకాల సమయంలోనే ఆహారంగా తీసుకుంటారు. అలాగే దీని కొమ్మలు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయంట. అందుకని చెప్పి ఇది చాలా అందమైన వృక్షంగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అలాగే ఈ అందమైన వృక్షం, ఇది ఒక ఖర్జూర చెట్టు, ఈ అందంగా కనిపించినప్పుడు ఒక క్రైస్తవురాలిగా కూడా మనం ఈ లోకానికి ఎలా కనిపించాలి? సౌందర్యంగా అందంగా కనిపించాలి. అంటే బాహ్యంగా కాదు, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆత్మీయంగా మనం సౌందర్యంగా కనిపించాలి. ఆత్మీయంగా సౌందర్యంగా మనం ఎప్పుడు కనిపిస్తామంటే చూడండి, బైబిల్ గ్రంథంలో పరమగీతం 2:14. మధురము నీ ముఖము మనోహరము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోను పరమగీతాల్లో రాస్తున్నాడు ఏంటంటే, బండ సందుల్లో ఎగురు పావురమ, పేట సందులను ఆశ్రయించు పావురమ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము అని చెప్పి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత రాయబడింది. ఇక్కడ ఈ పావురం ఎవరు? బండ సందుల్లో నిలిచి ఉన్న ఈ పావురం ఎవరు? ఈ పేట భూమిలో ఆశ్రయించిన ఈ పావురం ఎవరు? ఆ పావురం ఎవరంటే యేసుక్రీస్తు వారే ఆ పావురం. ఇక్కడ ఆయన ముఖం ఎలా ఉందంట? మనోహరంగా ఉందంట. ఆయన ముఖం మనోహరంగా ఉంది, ఆయన స్వరము మధురంగా ఉంది. ఇక్కడ యేసు ప్రభుయే ఆ పావురంగా ఆయన మనకి కనిపిస్తున్నారు. ఆయన స్వరం ఎలా ఉందంటే చాలా మధురంగా ఉందంట. ఆయన మాటలు చెప్తూ ఉంటే అనేక మంది చిన్న పిల్లలతో సహా ఆయనకు అట్రాక్ట్ అవుతూ ఉండేవారంట. కాబట్టి ఇక్కడ ఈ ఖర్జూర వృక్షం మనకు కంటికి అందంగా ఎలా కనిపిస్తుందో యేసు ప్రభువారిని మనలో కలిగి ఉన్నప్పుడు కూడా మన ఆత్మీయ స్థితి అనేది అంతే సౌందర్యంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే దేవుణ్ణి మనలో కలిగి ఉంటామో మన స్వరము కూడా మధురంగా మారుతుంది. అంటే మధురంగా అంటే మనం మాట్లాడే మాటలు అనేవి తేడా వస్తాయి. దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు
ఎదుటి వారితో మాట్లాడే స్థితి మారుతుంది, ఎదుటి వారిని చూచే చూపు కూడా మారుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మన జీవితంలో ఈ ఖర్జూరు వృక్షం నుంచి ఇలా అందంగా మేము కనిపించాలి అని చెప్పి మనం ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే రెండవ లక్షణం ఏంటంటే ఇది నిదానముగా పెరిగేది. ఎందుకంటే నిదానముగా పెరిగేదంటే ఇది స్ట్రైట్గా పెరుగుతుంది, ఎప్పుడు కూడా ఇది ఒక దాని ఉన్న స్థితిలోనే పెరుగుతుంది తప్ప ఈ ఖర్జూర వృక్షం వంకర టింకరగా కూడా ఎప్పుడు కూడా పెరగదంట. అలాగే వంకర టింకరగా పెరగదు, ఇతర పక్క చెట్లు ఉంటాయి కదా, ఆ పక్క చెట్ల యొక్క స్థలాలను కూడా ఆక్రమించుకోదు. అది ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో ఈ ఖర్జూర వృక్షం పెరుగుతుందంట. మనం ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా కూడా మనం ఏం చేయాలి, మన భక్తి జీవితంలో మనం స్థిరంగా ఈ లోకంలో పెరగాలి. ఈ స్థిరంగా ఎప్పుడైతే మనం పెరుగుతామో మన వల్ల ఇంకొక ఆత్మ దేవుని సన్నిధికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మన భక్తి జీవితంలో మనం ఒక్కరి టింకరగా అయిపోతామో అప్పుడు మిగతా చెట్లు స్థలాలు కూడా ఆక్రమించుకున్నప్పుడు ఏమవుతుంది, మిగతా ఆత్మలు కూడా మనం సన్నిధికి రాకుండా చేసే వారిగా అయిపోతాం. కానీ ఈ ఖర్జూర వృక్షం వలె మనం ఉన్న చోట్ల మన భక్తి స్థాయిలో స్థిరంగా ఉండేటప్పుడు మన వల్ల ఇంకా కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 2:1 దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 2:1 నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, ఆయన నిలవబెట్టాను, అప్పుడు వినిపించాలమ్మా. ఇక్కడ చూసారా, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు ఇక్కడ ఎవరైతే తనకు విరోధంగా ప్రవర్తిస్తున్న ఇశ్రాయేల్ ప్రజల కోసం దర్శనం చూపించాలని చెప్పి యెహెజ్కేలుకు దేవుడు ఆశపడ్డాడు. ఆ దర్శనంలో యెహెజ్కేలు అంటే స్థిరముగా నుంచోలేదు, నిదానముగా నుంచోకుండా వంకర టింకరగా నుంచున్నాడంట. అప్పుడు దేవుని యొక్క స్వరము యెహెజ్కేలు కనిపిస్తుంది, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, చక్కగా నిలబడము అన్న తర్వాత, చక్కగా నిలబడిన తర్వాత పరిశుద్ధాత్మ అనేది ఈ యెహెజ్కేలు లోపలికి రావడం జరిగింది. ఈ పరిశుద్ధాత్మ శక్తి లోపలికి వచ్చిన తర్వాత అక్కడ దేవుడి వాక్యం ఏమని చదివిస్తుంది, నేను ఆ పరిశుద్ధాత్మ వచ్చి నన్ను నిలబెట్టాను అని ఉంది. ఇప్పుడు మన యొక్క చూడండి, ఇక్కడ దేవుని యొక్క దర్శనం చూడడానికి యెహెజ్కేలు ప్రవక్తకి దేవుడు ఏమని చదివిస్తున్నాడు, నువ్వు చక్కగా నిలబడు అని చెప్పి. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా దేవుడు మనకి సెలవిచ్చేది ఏంటంటే, నీ యొక్క భక్తి జీవితంలో నిజంగా నువ్వు చక్కగా నిలబడి ఉన్నావా లేదో అనేది మనం గ్రహించుకోవాలి. ఎప్పుడు కూడా మన భక్తి జీవితంలో మనం నిన్నటికి ఈ రోజుకి ఏదైనా మనకి తేడా కనిపించాలి, ఒక అభివృద్ధి అనేది మన జీవితంలో లేనప్పుడు ఈ శారీరకంగా కూడా మనం అనుకుంటాం, మనం మన కుటుంబానికి ఏదైనా పోషించినప్పుడు ఏంటి ఈ రోజు కన్నా రేపు కొంచెం ఎక్కువ ఆదాయం రావాలని చెప్పి మనం ఆశపడతాం. అలాగే దేవుడు కూడా మన యొక్క భక్తి జీవితంలో ఈ రోజు నుంచి రేపటికి ఆయన చెక్ చేసినప్పుడు, ఆయన మనల్ని చూసినప్పుడు మన యొక్క భక్తి జీవితం ఎలా ఉండాలి, పెరిగేదిగా ఉండాలి. మన యొక్క భక్తి అనేది పెరిగే స్థాయిలో మనం ఆయనకి చూపించాలి తప్ప మనం ఇంకా స్థిరంగా లేకుండా నిదానంగా లేకుండా మనం వంగిపోయే వారిగా వంకర టింకరగా మనం ఉండకూడదు. కొంతమంది చూడండి, బయట సన్నిధికి వస్తాం అనేక సార్లు అంటే కొన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యం వింటాం, కానీ వారి యొక్క భక్తి జీవితంలో స్థిరత్వం ఉండదు. కొన్నిసార్లు ఏమైనా ఆటంకాలు శోధనలు వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిని వదులుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మనము దేవుని సన్నిధిలో దేవుని ఎరుగని ఎరుగనైనటువంటి మనము దేవుణ్ణి ఎరిగిన మనం ఏం చేయాలి, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో స్థిరంగా నిదానముగా పెరిగిన ఖర్జూర వృక్షం వలె ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే మూడవ లక్షణం చూడండి, ఈ తమాల వృక్షానికి అంటే ఈ ఖర్జూర వృక్షానికి ఉన్న మూడవ లక్షణం ఏంటంటే స్థిరత్వం. స్థిరత్వం అంటే ఇస్హవేల్